ఆదికేశ విషయంలో మీ లెక్కలేండి. మొన్న కూడా చెప్పాను కదా సినిమా మీద మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. అదే మొన్న కూడా మీరు అడిగితే నేను ఎవరికి ఆన్సర్ చేయలేదు, కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నామని రేపు ఈవినింగ్ ప్రీమియర్ చేసేస్తాం ఈ సినిమా కూడా. 23rd ఈవినింగ్ సెలెక్టెడ్ సిటీస్లో ప్రీమియర్స్ పడిపోతాయి. రేపు మార్నింగ్ సోషల్ మీడియాలో దాని డీటెయిల్స్ అన్ని విత్ థియేటర్స్ ఇస్తాం. ముందైతే సెంటిమెంట్గా తిరుపతిలో సంధ్యా థియేటర్లో స్టార్ట్ చేస్తాం. నాకు ఈ సంవత్సరం 3 సినిమాలు నేను ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశాను, అందుకే ఫస్ట్ స్క్రీనింగ్ రేపు ఈవినింగ్ తిరుపతిలో సంధ్యా థియేటర్లో స్టార్ట్ అవుతుంది. అలానే సెలెక్టెడ్ సిటీస్లో ప్రీమియర్ చేసేస్తాం. దాన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి, కాన్ఫిడెంట్గానే ఉన్నాను, అందుకే సినిమా ముందేసేస్తున్నాను. పంజాబ్ వైష్ణవ్ తేజ్ కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాడు అనిపిస్తుంది, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? వైష్ణవ్ గారు ఉప్పిన తర్వాత 2 సినిమాల్లో ఒక సినిమా ఏమో కొంచెం జానర్ సినిమా, ఇంకోటేమో రొమాంటిక్ సినిమా, దాని తర్వాత ఇంకా 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకో మీకు లాస్ట్ మాస్ జానర్ ట్రై చేస్తాము ఆమెను హీరోతో ముందు, కంటే ఆయన మిగతా అన్ని ఆయన ట్రై చేసేసారు కాబట్టి ఈ జానర్ మనం చేద్దాం ఈయనతో అనుకుని ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినప్పుడే వైష్ణవ్ గారు అప్రోచ్ అయింది. సరే ఇది కంప్లీట్ డిఫరెంట్, మొత్తం మాస్ ఫైట్లు అన్నీ అలా ఉంటుంది, యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అంటేనే అనుకుని ప్లాన్ చేసే తీసిన సినిమా ఇది. వైష్ణవ్ తేజ్ గారు సరే, ఈ జర్నీలో మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటండి? ఈ కెరీర్లో ఈ సినిమా జర్నీలో మీరు ఛాలెంజింగ్గా ఫీల్ అయింది, ఛాలెంజింగ్ పార్ట్ అంటే ఏం చెప్తారు? ఛాలెంజింగ్ అంటే కొంచెం నాకు తెలిసి క్లైమాక్స్ ఫైట్ అండి. అందరం టీం అందరం బాగా కష్టపడ్డాం, అది కొంచెం ఏంటంటే 10 చేసాం, లిటిల్ ఏంటంటే ఛాలెంజింగ్ కాదు బట్ ఎర్లీగా అన్ని స్టార్ట్ అయిపోయి రిహార్సల్ చేసి వెంటనే టేక్ చేయడం అండ్ ఆ బ్లడ్ అంతా వేసుకొని కంటిన్యూటీ చూసుకోవడం అనేది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, బట్ వర్క్ ఇస్ వర్క్. ఎలా అనిపించింది అంటే ఒక యాక్షన్ ఎపిసోడ్ తర్వాత మీకు ఒక ఆర్టిస్ట్గా మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? అంటే బిఫోర్ సినిమాలో ఇంత యాక్షన్ స్పేస్ దొరకలేదు, బట్ ఆదికేశ్వర్లో అది దొరికింది కదా. కమింగ్ టు యాక్షన్ పార్ట్ విషయానికి వస్తే మీ సాటిస్ఫాక్షన్ ఏంటి యాజ్ అన్ ఆర్టిస్ట్? అంటే బేసిక్ వన్ థింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ టుక్ కేర్, శ్రీకాంత్ కానీ, రామకృష్ణ మాస్టర్ గారు కానీ, రాహుల్ కానీ వి ఆల్ టుక్ కేర్ దట్ ఈ మోడర్న్ ఎరా తగ్గట్టు ఫైట్స్ ఉంటాయి. అంటే నేను కొడితే 10 ఎగిరిపోవడం అనేది ఇట్స్ నాట్ డజంట్ సూట్ మీ యాజ్ ఎ యంగ్ హీరో. సో వీ మేడ్ షూర్ దట్ ఇట్స్ వెరీ రిలేటబుల్, ఈ ఎరాలో ఒక ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది, రాగా రస్టిక్ ఎలా ఉంటుంది, విత్ ఫ్యూ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని చేసాం. బట్ చాలా రియలిస్టిక్గా చేసాం, ఎంత రియలిస్టిక్గా పాసిబుల్ ఉందో అంత రియలిస్టిక్గా పాసిబుల్గా చేసాం. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ వెరీ న్యాచురల్, వెరీ టు ఫర్ ఎనీ యంగ్ హీరో ఇన్ సూట్. సో ఆమె యంగ్ హీరో కాబట్టి నాకు బాగా సూట్ అయింది, అందరికి బాగా నచ్చింది, మేము చూసినప్పుడు ఫుటేజ్ కూడా బాగా నచ్చింది మా అందరికీ. సో యువర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ రేపొద్దున చూసినప్పుడు కూడా ఐ థింక్ వాళ్ళందరూ బాగా నచ్చుతాను అనుకుంటున్నాం. శ్రీకాంత్ గారు, సార్ ఫస్ట్ మూవీతో రిలీజ్ అయిన తర్వాత ఒక ఇమేజ్ అనేది బిల్డ్ అవుద్ది ప్రతి డైరెక్టర్కి, ఆదికేశ్ మీకు ఎలాంటి ఇమేజ్ ఇవ్వబోతుందని అనుకుంటున్నాను? నేను కమర్షియల్ డైరెక్టర్నే అనుకుంటున్నాను సార్, జనాలందరికీ నచ్చి నిజంగా కమర్షియల్ డైరెక్టర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏంటి సార్ అంటే డ్రామా కానీ లేకపోతే ఎమోషన్స్ కానీ, అంటే యాక్షన్ బిహైండ్ ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి? నాట్ ఓన్లీ యాక్షన్ సార్, మొత్తం ఉన్నాయి సార్ సినిమాలో, ఫన్ ఉంది, డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, మీకు బాధ వేస్తుంది, అన్నీ ఉన్నాయి సార్, కమర్షియల్ కరెక్ట్గా ఉంది. హాయ్ సార్. సార్ మొన్న ఉన్న బజ్కి ఇవాళ ఉన్న బజ్కి ఏం డిఫరెన్స్ ఏముంది సార్? వై డు యూ నోటీస్? మీరు చెప్పాలి. నేనైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి ఫాలో అవుతూ అండి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్ అంతా ఇన్స్టాగ్రామ్లోనే జరుగుతుంది కాబట్టి రీల్స్ ఫాలో అవుతుంటే జనరల్గా లాస్ట్ 10-15 డేస్ బ్యాక్కి ఇప్పటికి నేను ఎవ్రీ 2-3 రీల్లో ఒక రీల్ అయితే ఆదికేశ్వర్ చూస్తున్నాను. ట్రైలర్లో నుంచి వైష్ణవ్ని నీళ్ళ ముద్దు పెట్టుకుంటాం ఇట్లాంటివన్నీ ఎక్కువ వచ్చినాయి. బాలయ్య డ్యాన్స్ స్టెప్పులు మీమ్స్ వస్తున్నాయి, సీతారాలు సరిపడి అన్నీ మళ్ళీ లాస్ట్ 1 నుంచి బాగా యాక్టివేట్ అయిపోయినాయి సాంగ్స్. నాకు యూట్యూబ్లో కూడా సాంగ్ వ్యూస్ చూస్తుంటే తెలుస్తుంది కదా మా జంప్ ఉందని, మాకు అది నేను అనుకున్నట్టు కొంచెం ఆ జంప్ అంతా తెలుస్తుంది, మీకు తెలియట్లేదు ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తుంటే. సార్ నేను ఎలా ఉంది అని అడిగాను కానీ లేదని చెప్పలేదు యాక్చువల్గా. అయితే ఒక సినిమాకి రికార్డ్ 3 సార్లకి ఇవ్వడమే జరిగింది ఆదికేశ్వరాకే, సో చూసుకోవడే రికార్డ్ ఆల్రెడీ, కంగ్రాట్ సార్. అయినా మనం మీకు మిస్సింగ్ శ్రీ అని మెసేజ్ పెడితే శ్రీలీలని మిస్సింగ్ అని, శ్రీకాంత్ని కాదు, మీరు ఈరోజు ఆయన పిలిపించారు. శ్రీలీలని చూసి బోర్ కొట్టట్లేదు ప్రతి ఇంట్లో, అందుకే మేమే గ్యాప్ ఇచ్చాం. మరీ ఎందుకులే ప్రధాని పిలిచి, ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఆ అమ్మాయి మళ్ళీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు ఇది వైష్ణవ తేజ్ సినిమా అని వైష్ణవని చూపిద్దామని శ్రీలీలని వద్దాను నేనే. యూత్కి అన్యాయం చేశారు. ఓకే సార్, ఎనీవే యూత్ థియేటర్ వచ్చి టికెట్ కొనుక్కొని చూస్తే ఇంకా బాగుంటుంది కదా లీలాని, ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఫ్రీగా చూడాలి కదా, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి చూస్తే మాకు ఉపయోగం కదా. వండర్ఫుల్ ఇనిషియేటివ్ సార్, నైస్ స్ట్రాటజీ. ఐ విల్ టాక్ టు శ్రీకాంత్ సార్, మనం మిస్ అయ్యాం. హాయ్ శ్రీకాంత్,
చెన్నై వెళ్ళి దగ్గరుండి ఆర్ఆర్ చేయించారు. ఎట్లా వచ్చింది సినిమా ఫైనల్ కాపీ, ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? నేను మిక్సింగ్ లో చూసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీ అండి. ఓకే, మొత్తం మిక్సింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడియోలో మొత్తం చూసుకున్న తర్వాత నేను మెసేజ్ పెట్టేసాను అక్కడ అందరికి. కాదు, ఫస్ట్ స్పీచ్ కదా, ఇందా ప్రిపేర్ అయ్యి రావాలి కదా, నువ్వు మధ్య మధ్యలో ఆగిపోయి కామెడీ చేస్తున్నావు. ప్రిపేర్ అయితే అదేదో మరీ గొప్ప చెప్పినట్టు మాట్లాడుతున్నామని భయపడిపోయాను సార్. నేనైతే యాక్చువల్గా మీ ఫ్రెండ్ సర్కిల్ అంతా చాలా గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న సుదర్శన్ గారు కానీ వేరే ఇతర ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ చాలా బాగా తీసాడు అని చెప్పేసి అని. సో రేపు సాయంత్రం సంధ్యలో ఫస్ట్ షో అన్నారు. అంటే ఏంటి, వాట్ ఆర్ యూ ఇప్పుడు యూజువల్గా మమ్మల్ని అడుగు మొన్న అడిగారు వేరే చోట ఎక్కడో రివ్యూస్ అండ్ రేటింగ్స్ అని, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్? హానెస్ట్గా ఒక మినీ రివ్యూ అండ్ మినీ రేటింగ్ నువ్వు చెప్పేసాయి. లేదు సార్, నేను ఎలా ఇస్తాను సార్ రివ్యూ? మీరు చూసి మీరు ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను రెండు వారాల నుంచి రివ్యూల గురించే తిడుతున్నారు కదా అంతా మీడియాని, రివ్యూలు నేను మాకు రాజుగారు అక్కడ కూర్చోబెట్టి మీ అందరికి స్పీచ్ ఇచ్చినట్టున్నారు రివ్యూల గురించి. అదే సార్, అక్కడ మాట్లాడే అవకాశం రాలేదు అందుకే. మా సినిమా ఈవెంట్ కాదు కదా, నేను రాజుగారు నిశాంత్ ఇల్తో మా రివ్యూలో వచ్చి సినిమా రెవెన్యూ స్పాయిల్ చేస్తుంది అని అడిగారు కదా, అది యూట్యూబ్లో చూస్తే నేను మొన్న. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, వెబ్సైట్ని రిప్రజెంట్ చేస్తున్నారు కదా, మీరు చెప్పండి ఎంతవరకు రివ్యూస్ మ్యాటర్ చేస్తున్నాయి? అంటే ఏ విధంగా సార్? రెవెన్యూ మీద ఐ డోంట్ థింక్ రివ్యూస్ హావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ దట్. ఇది చాలా నేను కాదు, రీసెంట్లీ ఐ కోట్ ఫ్రమ్ వెట్రిమారన్ గారు చెప్పారు, ఆయన సినిమాకి 4 రేటింగ్. చెప్పలేదు, చాలా మర్యాదగా చెప్పాడు మీ అందరికి, అది వేరే విషయం. కాదు, 4 రేటింగ్ ఇచ్చిన ఆయన సినిమా 1 కోటి రూపాయల కలెక్షన్ వచ్చింది, 2 రేటింగ్ ఇచ్చిన పక్క సినిమాకి 9 కోట్లు వచ్చిందని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్ కదా. ఎందుకు రిలీజ్ రోజే రేటింగ్ లేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం? కాదు, మరి రెవెన్యూ ఇబ్బంది లేనప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ ఎందుకు వేస్తున్నారని అడిగి ఇబ్బంది పెట్టడం? రెవెన్యూ ఇబ్బంది లేదంటే మీరు అన్నాడు రెవెన్యూ ఇబ్బంది ఉందా లేకపోయినా, ఇప్పుడు మీలాగా మీరు రివ్యూ వేసినప్పుడు ఓ 10 మంది చదువుతారు కదా, ఆ 10 మందిలో 8 మంది నిజంగా సినిమా బాగాలేదేమో అని వెళ్ళినా అది కూడా లాసే కదా నాకు సార్. బట్ రివ్యూ అనేది అది రాసే వాళ్ళ ఫీలింగ్, అది లాస్ అనుకుంటే మేబీ ఒక నేను ఎప్పుడు అనుకునే రివ్యూ అనేది ఎప్పుడైనా ఆ పర్సన్ చూసే ఒపీనియనే కదా. ఇప్పుడు మీకు లవ్ సినిమాలు నచ్చొచ్చు, నిశాంత్కి యాక్షన్ సినిమాలు నచ్చొచ్చు. మీకు లవ్ సినిమా తీస్తే మీరు తక్కువ వేసి, నిశాంత్ యాక్షన్ సినిమా తీస్తే ఎక్కువ వేసి ఉండొచ్చు. దాని ప్రకారం మీరు ఎలా ఒక యూనివర్సల్ జడ్జ్మెంట్ తీసుకోవాలి ఒక రివ్యూతో? సరే, అందుకే రివ్యూలు కూడా చాలా వెబ్సైట్లు ఉన్నాయి, చదివే వాళ్ళు కూడా 10 రివ్యూలు చదువుతారు. ఒక రివ్యూ చదివి ఎవరు వెళ్దాం ఆగిపోదాం అనుకోరు కదా. ఇప్పుడు వెబ్సైట్ రివ్యూలు కంటే ట్విట్టర్ రివ్యూలు ఎక్కువైపోయినాయి కదా, అక్కడ టైటిల్ కార్డ్ నుంచి రివ్యూ చేస్తున్నారు ఈ మధ్య కొత్తగా. సార్, అయితే ఒక చిన్న డౌట్, అంటే మనం ఏం మాట్లాడుకుంటూ మీడియాలో డిస్కస్ చేసుకుంటూ ఎండ్లో వచ్చే ఒక రివ్యూ గురించి ఇంత ఫీల్ అయ్యే బదులు స్టార్టింగ్ వైట్ పేపర్ మీద శ్రీకాంత్ పెన్ను పెట్టి రాసినప్పుడే బాగా రాసుంటే, ఐమ్ ఎగ్జాంపుల్ చెప్తారు ఈ సినిమా గురించి కాదు బాబు, సో బాగా రాసుంటే దాన్ని బాగా తీసుంటే మీరు బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుంటే అసలు రివ్యూ గురించి ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. రేపు పొద్దున ఏం జరుగుతుందో డిసైడ్ చేయగలిగినంత శక్తి ఉంటే నువ్వు నేను మనుషులుగా ఎందుకు ఉంటావు చెప్పి. సేమ్ సార్, రివ్యూ కూడా అంతే, అదే మీటర్లో చూడండి రివ్యూని కూడా. అందుకే మొన్న రాజుగారు చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా అందరు చెప్తుంది ఏంటంటే, ఒక 2 రోజులు డిలే చేసి రాస్తే ఏం జరుగుతుంది? ఎట్లయినా వెబ్సైట్ ఓపెన్ చేసి చదవాలనుకుంటే చదువుతాం ఖచ్చితంగా. ఫ్రైడే చూడాలనుకున్నోడు చూడపోయినా సాటర్డే అయినా చూసే సినిమాకి వెళ్ళే వెళ్తారు కదా వీకెండ్కి, ఒక్క ఫ్రైడే వదిలేమనే కదా అడుగుతున్నాం. వంశీ గారు, అదే ఇందాక మీరు అడుగుతున్నారు కదా ఒక్క ఫ్రైడే వదిలేయమని, మీరు ఒక సంక్రాంతి వదిలేయచ్చు కదా కలెక్షన్స్కి. మీరు సంక్రాంతికి ఎందుకు వేస్తారంటే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని. మేము రిలీజ్ అంటే మీరు సోలో రిలీజ్లు అని ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలే వస్తున్నాయి, మిగతా 300 సినిమాలు అది ఏ కాదు కాదు అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇప్పుడు ఒక మంచి రోజు సోలో రిలీజ్ డేటు హాలిడే ఫెస్టివల్ అని చెప్పి చాలా లెక్కలు వేసుకుంటారు కదా మీరు. మీ లెక్కల్లో అవన్నీ మీ కాదండి, మీ లెక్కల్లో మీకు ఉంటే మా లెక్కల్లో రివ్యూలు అనేవి ఆ ఫ్రైడే. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవ్వాలి కాబట్టి ఇండస్ట్రీ కోసం ఏమైనా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాము. ఇప్పుడు ఇది ఏమి డిమాండ్ కాదు కదా, మేము డిమాండ్ చేయలేము కదా మిమ్మల్ని కోఎగ్జిస్ట్ అవ్వడానికి ఇండస్ట్రీ కాబట్టి మీడియా అంటే. లేదులేండి, అంటే అఫీషియల్గా అడగండి ఏమో ఏం డిసైడ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాగా ఒక ఫెస్టివల్ అడ్వాంటేజో లేకపోతే హాలిడే అడ్వాంటేజో సోలో అడ్వాంటేజో కోసం సినిమాలు సెలెక్టివ్గా రిలీజ్ చేస్తారో మేము కూడా అడ్వాంటేజ్ కోసమే. ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుని ఫెస్టివల్ రిలీజ్ చేసి సినిమాలకు ఫస్ట్ వేసేయండి పోనీ, మిగతా సినిమాలు సంవత్సరం అంతా మామూలు డేట్లో వస్తాయి కదా. ఆటలకి ఎవ్రీబడి వాంట్స్ కదండి, ఎవ్రీబడి వాంట్స్ దట్ అడ్వాంటేజ్ కదా, మాకు అడ్వాంటేజ్ కావాలి కదా. ఇప్పుడు అంటే నేను సింపుల్గా ఏంటంటే
మీ బిజినెస్ని మేము డిక్టేట్ చేయలేము. ఎలా అంటే మీరు అదే రోజును రావండి, అదే రోజును రిలీజ్ చేయండి, అప్పుడు చేయొద్దు ఎప్పుడు చేయదు అని మేము ఎలా మీకు డిక్టేట్ చేయలేము. మీరు మా బిజినెస్ని మీరు డిక్టేట్ చేయలేరు కదా. మీ బిజినెస్ని డిక్టేట్ చేయలేము కానీ కామెంట్ చేస్తుంది మా కంటెంట్ని కదా. అదే అది అంతే కదండి, దట్ ఈస్ ద బిజినెస్ కదా. బిజినెస్ మోడస్ ఆపరేండి అలా ఉన్నప్పుడు మేము ఎలా మాట్లాడుతున్నాం. అంతే ఏమో మీరు అఫీషియల్గా పెట్టండి, మీరు గిల్డ్లో చాలా కీ మెంబర్ కదా. మీరు అందరూ ఒకసారి ఆ మేజర్ 4-5 వెబ్సైట్స్ ఒక మాట అనుకుని కోఎగ్జిస్ట్ అవ్వడం ఒక రోజు వదిలేయండి అని అడుగుతున్నాం అంతే. అంటే నేను ఇందాక రాజుగారితో అన్నాం మొన్న, మీరు తర్వాత మళ్ళా ఏంటంటే రాజుగారు 3 రోజులు అన్నారు, తర్వాత ఏమో 3 రోజులకి వేస్తే మొదలెట్టాం అనుకోండి, ఆయన ఏమంటారంటే ఫస్ట్ వీక్ బిజినెస్ వదిలేయండి అయ్యా అంటారు. మనిషి ఆశాజీవి, ఆశ చావదు. ఎక్కడ వెళ్ళచ్చు, 3 రోజులు కూడా ఒక ఫ్రైడే వదిలేయచ్చు కదా, ఆడియన్స్ డిసైడ్ చేయనివ్వండి. సరేలేండి, అంటే మీరున్నంత వెబ్ ప్రొడ్యూసర్ ఎవరో లేరు, వెబ్సైట్లో మీకు తెలిసినంత కానీ ఎవరో తెలియదు, వాళ్ళతోనే మాట్లాడుకోండి. సార్ అలా కాదు, మీరు 1 డే గ్యాప్ 2 డేస్ గ్యాప్ ఇమ్మంటున్నారు, దానివల్ల సినిమాలు బతుకుతాయి అంటున్నారు, కానీ ఆ 2 డేస్ గ్యాప్ మేము ఇస్తే చచ్చిపోయే సినిమాలు కూడా ఉంటాయి. చాలా సినిమాలు ఈ ఇయర్లో వచ్చినాయి కూడా రివ్యూల వల్లే, అవి బాగా పుష్ అయ్యి బాగా వెళ్ళినాయి. రివ్యూలు వచ్చిన తర్వాత ఆడినాయి కూడా, సండే నుంచి కలెక్షన్స్ రిజిస్టర్ అయినాయి బేసికల్గా. సో మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి? మీరు చెప్పే రివ్యూల మూలాన సినిమాలు నిలబడే సినిమాలు పుష్, మీరు రివ్యూలు వేసి పోస్ట్ చేసి అని పుష్ అవ్వడానికి వీకెండ్ టైం పడుతుంది కదా, అదే టైం ఇవ్వండి అన్నిటి సినిమాలకి. ఇప్పుడు బాగున్న సినిమాలు లిఫ్ట్ చేయడానికి మాకు టైం ఎలా అడుగుతాం, బాగున్న సినిమా మీరు ఎలా లిఫ్ట్ చేస్తున్నారు, ఆ హిట్ మేము తీసుకుంటాం పర్లేదు. సార్ అయితే రివ్యూవర్లు మీ ఎదురుగుండా ఉన్నారు కాబట్టి ఆపమని అడగటం ఈజీ. ఒకసారి వినండి, ఓకే వాట్ ఎవర్ అది తీసుకున్నా సార్ మీరు, కానీ ఇప్పుడు సినిమా ఫస్ట్ షో మార్నింగ్ షో పడిన తర్వాత క్యాంటీన్ వాళ్ళు సైకిల్ స్టాండ్ వాళ్ళు కూడా టాక్ చెప్తారు, బిఎన్సీ సెంటర్స్లో ఏ సెంటర్స్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో, వాళ్ళని ఎలా ఆపుతాం, ఆపలేం కదా. టాక్ విల్ బీ స్ప్రెడింగ్ ఎనీవేర్, సో లెట్ ఇట్ హ్యాపెన్ త్రూ అస్ అండ్ మాతో. సినిమా చూసి దే హ్యావ్ టు టెల్ అస్ హౌ ద ఫిల్మ్ ఇస్, మేము ఆడియన్స్ కాదా, లెట్ దెం స్పీక్. నో మేము కూడా ఆడియన్సే కదా, ఫస్ట్ ఎర్లీ ఆడియన్స్ అంతే. సైకిల్ స్టాండ్ ఎవరో పక్కన ఫ్రెండ్కి చెప్తాడు, మీరు కానీ మీరు 1000 మందికి చెప్తున్నారు కదా, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు 1000 మందికి, అది ఒక్కరోజు ఆపండి అని అడిగే మొన్న మేము కూడా అంతే. సరే సార్, అయితే అక్రాస్ ద టేబుల్ కూర్చొని డిస్కస్ చేద్దాం మీ గుంటూరు కారం కూడా రిలీజ్ అయిన తర్వాత. గుంటూరు కారానికి ఏ రివ్యూ వేసినా నాకేమీ అభ్యంతరం లేదు, అది ఎట్లయినా బ్లాక్ బస్టర్ సినిమా. సార్ మీరు అన్ని సినిమాల మీద మీరు అంతే కాన్ఫిడెంట్గా ఉండండి, మేము కూడా మా జాబ్ మేము అలా కాన్ఫిడెంట్గా చేసుకెళ్ళిపోతాం. ఒక సినిమా ఈ సినిమా ఆ సినిమా గురించి కాదు, జనరల్గా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రివ్యూ అనేది అంత ఫ్రైడే ఎర్లీ మార్నింగే 6:37 కేసీఆర్ అంత హడావిడి ఏంటి అని. సర్లేదు సార్, ఎల్లుండి మన సినిమా రిలీజ్ ఉంది, ఇప్పుడు రివ్యూల గురించి డిస్కషన్ ఎందుకు, కానీ ఐ హోప్ యూ విల్ స్కోర్ ఏ బ్లాక్ బస్టర్ అగైన్. థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు సార్, యాక్చువల్గా ఐఎమ్ ఫన్ కుమార్ ఫ్రమ్ filmyfocus.com. సార్ ట్రైలర్ చూసాం, మీకు ఆల్రెడీ చెప్పినా కూడా నంది దగ్గర ఏదైతే ఇలా చెవి పెట్టే షాట్ ఉందో ఆ డిట్టో రామ్ చరణ్ గారిని చూసినట్టే అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మై క్వశ్చన్ వచ్చేసి ఒక మాస్ సినిమా చేయాలనుకున్న యంగ్ హీరో బేసిక్గా ఒక స్టార్ డైరెక్టర్తో చేయాలనుకుంటారు, లైక్ హరిశంకర్ గారు కావచ్చు, అనిల్ రావపూడి, బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్లు, బట్ శ్రీకాంత్ గారితో చేస్తున్నప్పుడు మీకు ఏమైనా కొంచెం భయం అనిపించలేదా ఎక్కడ, అంటే ఆయన కొత్త డైరెక్టర్ కదా బేసిక్గా. నేను ఇప్పుడు మా స్క్రిప్ట్ చేస్తాను ఇప్పుడు అనుకోలేదు, ఒక మంచి కాజ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం దీని ఒక యూనిక్ యూఎస్పి ఉంది ఫనీ గారు, టు బి ఆనెస్ట్ దాట్ రియలీ అట్రాక్టెడ్ మీ. ఎంత పెద్ద డైరెక్టర్తో చేసిన ఏం చేసిన డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ శ్రీకాంత్తో చేసినప్పుడు నాకు ఆ కథ చెప్పినప్పుడు కన్విక్షన్ చెప్పినప్పుడు ఆ క్లైమాక్స్ ఫైట్ మీరు ఆ లాస్ట్ షాట్ ఏదైతే చూసారో డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండే త్రూ అవుట్ మూవీ, సారీ త్రూ అవుట్ క్లైమాక్స్ ఫైట్, దాట్ యాక్చువల్లీ రియలీ ఇంట్రెస్టెడ్ మీ. అండ్ అట్లా అని ఓవర్ ద టాప్ ఉండదు, ఇట్ విల్ బీ టు దట్ లెవెల్ యంగ్ హీరో చేసిన ఆ లెవెల్లోనే ఉంటుంది. ది సేమ్ టైం నాకు ఈ కథ నరేట్ చేసినప్పుడు ఆ ఫన్ అలాగే మెయింటైన్ అయింది, అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది విచ్ ఈస్ ద యూఎస్పి ఆఫ్ ద ఫిల్మ్. యూ విల్ అండర్స్టాండ్ వై వైష్ణవ్ తేజ్ సెలెక్టెడ్ ది స్క్రిప్ట్, వై ఈజ్ ఈ లుకింగ్ ఫర్ మాస్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్, ఐ రియలీ లైక్ ద స్టోరీ, ఇట్ అట్రాక్టెడ్ మీ, వీఆర్ టెలింగ్ అ న్యూ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ ఫీల్ వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ ఐ కేమ్ అవుట్ విత్ అ స్మైల్ అండ్ ఐ బిలీవ్ రేపొద్దున ఆడియన్స్ చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసాం అని నవ్వుతూనే బయటకు వస్తారు. దాట్ ఈస్ ఫర్ షూర్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఐ బిలీవ్ ఐఎమ్ వన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, మీలో నుంచి వచ్చాను కాబట్టి ఐ బిలీవ్ దాట్ యూనో అందరు ఎమోషన్ అలాగే ఫీల్ అవుతారని, ఆ హ్యాపీనెస్ అయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు, ఆ స్మైల్తో బయటకు వస్తారు మీరు సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి సినిమా చూసామని. సో యా, ఓకే
వస్తున్నా, నేను వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వైషవ్ గారు, శ్రీకాంత్ గారు అండ్ వంశీ గారు. డిస్కషన్స్ ఎలా జరిగినా ఫైనలీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము. మనము, మీడియా వాళ్ళు, ఎవ్రీబడి వాంట్స్ ద ఇండస్ట్రీ టు బీ ఇన్ వెరీ వెరీ బాగుండాలి, చాలా బాగుండాలి. అందులో ఉండేటువంటి కళాకారులు, అందులో ఉండేటువంటి టెక్నీషియన్స్, వర్క్ చేసినటువంటి ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం. సో విషింగ్ యూ సూపర్ సక్సెస్ వైష్ణవ్ గారు, శ్రీకాంత్ గారు అండ్ అలాగే వంశీ గారు. సో మళ్ళీ కలుద్దాము ఇన్ ద సక్సెస్ మీట్ ఆఫ్ ఆదికేశవ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలాగే కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ ది లవ్లీ క్రౌడ్, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. శుభరాత్రి, గుడ్ నైట్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.